ఫీజు చెల్లించలేదని మెస్లో భోజనం పెట్టకపోవడంతో వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడిగలో నర్సింగ్ విద్యార్థినులు ఆందోళన చేశారు. స్థానికంగా ఉన్న డాక్టర్ హెలెన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు చదువుకుంటున్నారు. కొంతమంది విద్యార్థినులు మెస్ ఫీజు చెల్లించలేదని యాజమాన్యం గురువారం రాత్రి భోజనం పెట్టలేదు. రాత్రి 10 గంటల దాటినా భోజనం పెట్టకపోవడంతో విద్యార్థినులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ కాలేజీ వద్దకు చేరుకున్నారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. ఒక నెల ఫీజు చెల్లించలేదని ఆహారం అందించలేదని కొంతమంది విద్యార్థినులు తెలిపారు. సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేశాము మాకు ఫుడ్ పెట్టలేదు ఆఫ్టర్నూన్ అని. ఈవినింగ్ కూడా సేమ్ రిపీట్ అయిందండి, ఫీజు పెండింగ్ ఉందని ఇన్ఫార్మ్ చేశారు. కొంచెం ఇంట్లో పర్సనల్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కదండి అంకుల్, దాని వల్ల కూడా కొంచెం మేము డిలే చేసినాము. ఎక్కువ కూడా పెండింగ్ ఏం లేదు మాది, 1 మంత్ 2 మంత్ పెండింగ్ ఉంది అంతే. టైం ఇచ్చారు, ఆ విషయం చెప్పినా కూడా మాకు ఎక్సిన్ లేదు. ఫస్ట్ మెస్ ఫీజు కట్టలేదు అని చెప్పేసి పెట్టమన్నారు సార్. మళ్ళీ సార్కి వెళ్ళి చెప్పినాక సార్ పెట్టమనే చెప్పినారు సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు పెట్టలేదు. హాస్టల్ను నడపడానికి సంబంధించినటువంటి బకాయిలు దాదాపు 17 లక్షల వరకు ఉన్నాయి. దాంతో నడపడం కూడా కొద్దిగా కష్టతరమైంది. మన హాస్టల్స్ హాస్పిటల్ నుంచే ఫైనాన్సెస్ అన్ని సప్లై చేసి దాని ద్వారా నడుపుతాను. కాబట్టి పిల్లలకు ఎవరైతే లాంగ్ టర్మ్ బకాయిలు, కొంతమంది 6 నెలలు, కొంతమంది 1 సంవత్సరం అట్లా బకాయిలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకందరికీ పిలిపించి చెప్పడం జరిగింది. నవంబర్ 10 తర్వాత ఈ బకాయిలన్నింటినీ కంప్లీట్గా ఇది చేస్తేనే అలవ్ చేస్తామని చెప్పాలనుకుని మేనేజ్మెంట్ కమిటీలో కూడా నేను డిసైడ్ అయినాను. ఏదేమైనప్పటికీ ఇది జరగకూడని సంఘటన. హాస్టల్కు ఎవరైతే వచ్చినారో, పిల్లలు వచ్చినప్పుడు ఈ కోఆర్డినేషన్ లేక మనకు ఉన్నటువంటి అక్కడ వార్డెన్స్ వాళ్ళు మీరు ఫుడ్ తినకూడదు అనేది కొద్దిగా చెప్పడము, దానివల్ల పిల్లలు కొద్దిగా నొచ్చుకొని తినకపోవడము అట్లా జరిగిందని నా దృష్టికి నిన్న రాత్రి వచ్చింది. ఇక ముందు ఇటువంటివి రిపీట్ కావని చూసుకుంటున్నాను. ఒకవేళ అది ఆ సంఘటన ఇమ్మీడియట్గా మన దృష్టికి ఈ వార్డెన్స్ తెచ్చుంటే, పిల్లలు తినకుండా పోయినారని తెచ్చుంటే, ఆ ప్రాబ్లమ్ అప్పటికప్పుడే సాల్వ్ చేసిండే వాళ్ళు. ఈ విషయమై ఈ వార్డెన్స్కు షోకాజ్ నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. వారి నుంచి రిప్లై తీసుకున్న తర్వాత మా హాస్పిటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించిన చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకుంటాము.